నమస్కారం, నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశికి ఉగాది ఏమిస్తుంది అనే దాని మీద మీకు విశ్లేషణ చేయబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రుల చేత చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉగాది అందరికీ ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఉగాది సందర్భంగా నా యొక్క సబ్స్క్రైబర్స్కి, వీక్షకులందరికీ నేను ఒక కానుక ఇస్తున్నానండి. అదేంటంటే ఇంతవరకు ఇండియాలో నా ఫీజుని 1000 రూపాయలుగా తీసుకునేవాడిని, ఇకపై 600 రూపాయలు తీసుకుందామని నిర్ణయించుకున్నాను. అలాగే విదేశాల్లో ఉన్న వారికి 2000గా నా ఫీజు ఉండేది, ఇప్పుడు కేవలం 1500 మాత్రమే నా ఫీజుగా నిర్ణయించుకున్నాను. నా ఈ కానుకను అందరూ స్వీకరించండి. ఇక విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా, ఈ వికారీనామ సంవత్సరం అంతా వ్యయస్థానంలో రాహు షష్టమంలో శనికేతువులు సంచరిస్తుండడం వల్ల వీరికి శాశ్వతంగా ఎక్కువగా విదేశంలో ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, విదేశంలో స్థిర ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అలాగే స్థాన మార్పిడి కూడా ఈ సంవత్సరం వీరికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత సందర్శనలు ఈ సంవత్సరం అంతా తీర్థయాత్రలు అధికంగా చేస్తారు. పోటీలలో గెలిచేందుకు విద్యార్థులైనా, నిరుద్యోగులైనా ఇంటర్వ్యూలో గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొద్దిగా రుణాలు కూడా చేయాల్సి రావచ్చు. అనవసరమైన అధిక వ్యయాలు కూడా ఈ సంవత్సరం మీకు గోచరిస్తున్నాయండి. అలాగే ఈ సంవత్సరం 23 నుంచి 23 వరకు వీరికి పంచమంలో సంచరించే గురుడు కాస్త స్వర్ణమూర్తిగా ఉండడం వల్ల వీరికి గురువు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. గురువు అనుకూలత వల్ల వీరికి సంతానానికి శుభకార్యాలు చేస్తారు, సంతానం మూలంగా శుభవార్తలు వింటారు. అలాగే మనస్సులో ఆలోచించే ప్రణాళికల్ని ఆచరణలోకి పెడతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ మే నుంచి నవంబర్ వరకు ఆర్థికంగా కూడా సంతృప్తికరంగా ఉంటుంది. గృహ వాహన యోగాలు కూడా వీరికి ఉన్నాయి. అవివాహితులకు కూడా ఈ నవంబర్ మే నుంచి నవంబర్ వరకు వివాహ యోగాలు కలిసి వస్తాయండి. అలాగే గృహ నిర్మాణాదులకి, కొనుగోలకు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మే నుంచి నవంబర్ మధ్యలో యోగాలు కనిపిస్తున్నాయండి. ఇది ఒక నాన్లేషన్ ఉగాది కర్కాటక రాశి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దీనికి వాట్సాప్ కూడా ఉంది. నన్ను అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా ఇంటికైనా రావచ్చు లేదా ఫోన్లోనే సంప్రదించవచ్చు.